తమిళ హీరో అయినప్పటికీ గజనే చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన కథానాయకుడు సూర్య కేవలం హీరోగానే కాదు మనసున్న మంచి వ్యక్తిగా సమాజానికి సేవ చేస్తున్నారు అగరం ఫౌండేషన్ ను స్టార్ట్ చేసి పేద విద్యార్థులకు చదువును అందిస్తున్నారు తన స్వచ్ఛంద సంస్థ గురించి దాన్ని ప్రారంభించడానికి ఎవరు స్ఫూర్తినిచ్చారనే విషయం గురించి సూర్య మాట్లాడారు వైవిధ్యమైన సినిమాలు పాత్రలతో తెలుగు వారి హృదయాల్లోనూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన తెలుగు తమిళ భాషల్లో ఆయన సినిమా ఏకకాలంలో విడుదలవుతుంటాయి ఆయన తాజా చిత్రం ఈటి మార్చి 10న చిత్రం విడుదలవుతోంది గురువారం ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ జరిగింది అందులో హీరో సూర్య మాట్లాడుతూ నేను అగరం ఫౌండేషన్ స్థాపించాను ఈ రోజు నేను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ నాకు స్వచ్ఛంద సంస్థను ప్రారంభించడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే రక్తదానానికి సంబంధించిన కొన్ని లక్షల మందిలో ఆయన మార్పును తీసుకొచ్చారు అందులో కొంతైనా నేను చేయాలనిపించి అగరం ఫౌండేషన్ స్టార్ట్ చేశాను మా ఫౌండేషన్ నుంచి ఈ రోజున 5000 మంది తొలితరం పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు కంఫర్ట్ జోన్ లో ఉండకూడదు మనిషి అలా అనుకుంటే ఎదుగుదల ఉండదు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చినప్పుడే మార్పు ఉంటుంది మన హృదయం ఏది చెప్తే అది చేయండి దాని కోసం కష్టపడండి కరోనా సమయంలో అందరూ తమ చుట్టూ ఉన్న వారికి సహాయపడ్డారు అలాగే ముందుకు వెళ్దాం అందరికీ మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు సూర్య ప్రారంభించిన అగరం ఫౌండేషన్ దాని సేవా కార్యక్రమాలను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆ విమర్శలను ఆయన దాటి ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వెళ్తున్నారు ఓవైపు హీరోగా మంచి విజయాలను సాధిస్తూ మరోవైపు సమాజానికి తన వంతు సేవను చేస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు హీరో సూర్య।